శారదాదేవి విశాఖపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం శ్రియం చ దేహి మాతా. గత 4 ఏళ్ళ నుంచి మేము ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇదే మొదటిసారి. ఈ ప్రెస్ మీటు సందర్భం ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, మేము ఆదిశంకరాచార్యుల వారి యొక్క భాష్యాన్ని మాండూక్యోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు తెలుగులో అనువాదం చేసి పుస్తకాలు ప్రింట్ చేసి, ఇప్పుడు బ్రహ్మసూత్రాలు తెలుగులో అనువాదం చేస్తూ, అది పూర్తయిన సందర్భంలో మధ్యలో ఒక్కసారి సింహాచలం దేవస్థానం క్రిందటి సంవత్సరం ఏదైతే ఉందో చందనోత్సవం, అప్పుడు జరిగిన ఘోరాతి ఘోరాన్ని అంతటి కూడా నేను అప్పుడు ప్రెస్లో మాట్లాడడం, ఆ తర్వాత పీఠంలో ప్రెస్ మీట్ పెట్టి ఇది మాట్లాడడం. ఎందుకు అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, అమ్మవారి యొక్క కృపచేత భారతదేశానికి దశానిర్దేశం చేసిన బీజేపీ 3వసారి అత్యద్భుతంగా గెలుపొంది, కాశీ, అయోధ్య, అలాగే ఉజ్జయిని అనేక క్షేత్రాలని, అలాగే ఉత్తరాది అంతా గొప్ప రోడ్లు, కేదారు, బద్రి, గంగోత్రి ప్రాంతాల్లో భక్తులు బాగా ప్రశాంతంగా వెళ్ళేటట్టు వెడల్పమైన రోడ్లు ఏర్పాట్లు చేసిన మోడీ 3వసారి నిన్న రాత్రి ప్రమాణ స్వీకారం చేయడం మాకు చాలా ఆనందం వేసింది. ఆ రకంగానే మోడీ గారు ప్రమాణ స్వీకారం తరువాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ, ఈ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ప్రమాణ స్వీకారం ముందుగా ఈ ప్రెస్ మీట్ పెట్టాలి అని ఉద్దేశం చేత మేము ఏర్పాటు చేశాము. మాకు ఆనందకర విషయం ఏమిటంటే, నిన్న క్యాబినెట్లో, నేను పుట్టేది శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం ప్రాంతం, మాకు ఎర్రన్నాయుడికి చాలా సంబంధాలు ఉండేవి, ఆయన ఇంటికి చాలాసార్లు వెళ్ళాము, ఆయన కూతురు పెళ్ళికి కూడా రాజమండ్రిలో జరిగితే మేము వెళ్ళాము, వారికి మేమంటే అపారమైన ప్రాణం. మొదటిసారి ఎంపీగా అబ్బాయి గెలిచిన తర్వాత, గెలవకముందు అరసవెల్లిలో ఆయన ఆశీర్వదించడం కూడా జరిగింది రామ్మోహన్ నాయుడిని. అలాంటి చిన్న కుర్రాడు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తరపున, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా, మేము పుట్టిన జిల్లాలో ఆయన ఉండి, ఆయన పుట్టి, ఆయన క్యాబినెట్ ర్యాంకు, భారతదేశానికే ఒక మంత్రి అవడం మాకు చాలా ఆనందకరమైన విషయం. అంత గొప్ప అదృష్టాన్ని పొందాడు అంటే రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు నాయుడే కారణం. చంద్రబాబు నాయుడు అతన్ని ప్రపోజ్ చేసి మంత్రిగా చేయడం చాలా ఆనందదాయకం. ఆ రకంగానే రేపు 12వ తారీఖు బహుశా 11:27 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. చాలా అత్యద్భుతమైన ముహూర్తము, సింహలగ్నము, చాలా బ్రహ్మాండమైన ముహూర్తము. ఆయన ఈ రాష్ట్రాన్ని, ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ, టీటీడీ, ఈ వ్యవస్థల్ని చాలా గొప్పగా పరిపాలించాలి, ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ భక్తులకి
చాలా బాధ్యమైన పరిపాలన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ వీళ్ళందరూ ప్రజలకి నచ్చేటట్టుగా పరిపాలించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం రాజకీయాల్లో అనుభవజ్ఞుడు, 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, సెంట్రల్తో చాలా సంబంధాలు ఉన్నవారు, ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా చాలా గొప్పగా చేయగలరని భగవంతుడిని కోరుతున్నాము. ఆ రకంగానే అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మేము కూడా విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా ఒక స్థలాన్ని కొన్నాము ఆ రాజధానిలోనే, చాలా గొప్పగా నిర్మాణం చేసి అక్కడ కూడా విశాఖ శ్రీ శారదాపీఠం, శ్రీశైలం, తిరుపతి, ఋషికేశు, కాశీ, అలాగే తిరువన్నామలై ఇతర రాష్ట్రాలు చాలా చోట్ల ఉన్నట్లుగా, అలాగే మొన్న కోకాపేటలో హైదరాబాద్లో ప్రారంభించాము అమ్మవారి గుడి అవుతున్నది. మేము కూడా మీ అందరికీ చెప్పాము ఒకసారి, ఇక నుంచి హైదరాబాద్లో మేము సెటిల్ అవుతాము, హైదరాబాద్ కోకాపేటలో ఉంటాము, పూర్తి అయిపోతుందని. అలా అన్ని చోట్ల కట్టినట్లు ఆ రోజుల్లోనే నిర్ణయించుకున్నాము అమరావతిలో శ్రీ శారదాపీఠం నిర్మాణం చెయ్యాలని. అది కూడా మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు ప్రారంభిస్తాము. ఈ రకంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా మా అమ్మవారు రాజశ్యామల అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టు ఆశీర్వదిస్తాము. అమ్మవారి అనుగ్రహాన్ని వాళ్ళు కలిగేటట్టు ప్రార్థిస్తాము. ఎప్పుడులాగే యజ్ఞాలు హోమాలు చేస్తాము. ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ప్రమాణ స్వీకారము ఎల్లుండి కాబట్టి మేము కూడా ఋషికేశ్ చాతుర్మాస్యానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. మళ్ళా 3-4 నెలలు తిరిగి ఆంధ్ర రాము కాబట్టి ఏ రోజు వెళ్తామో ఇంకా నిర్ణయించలేదు కాబట్టి ఈరోజు మంచి రోజు, ఈరోజు ఈ ప్రెస్ ద్వారా అందరికీ తెలియచేయాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. నేను ఏ రోజు కూడా నా జీవిత చరిత్ర 30 సంవత్సరాలు పీఠాధిపతిగా ఉండి ఈరోజుకి 30 సంవత్సరాల్లో పరిపాలన విషయంలో ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా కలుగు చేసుకోలేదు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూశాను కొత్తగా వచ్చిన రోజుల్లో, తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, మళ్ళా చంద్రబాబు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి, ఏ పరిపాలనలో కూడా నేను పరిపాలన విధానంలో ఎప్పుడు కూడా తలదూర్చలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ వరకే పరిమితమై ముఖ్యంగా ముహూర్తాలు నాకు అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ తెలిసిందాన్ని ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా చెప్పడం అలవాటు, లౌక్యం పెట్టడం తెలియదు. ఎప్పుడు కూడా అలా తప్పులుంటే చెప్పడమే అలవాటు. ఉదాహరణకి శ్రీశైలం ఏదైతే ఉందో ఆ శ్రీశైలం కుంభాభిషేకం చెయ్యొద్దని చెప్పింది నేను, దక్షిణాలలో చేయకూడదు అని ఆపింది నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. ఆపితే కోర్టుని మేనేజ్ చేసి ఉత్తరాయణ వచ్చింది కదా చేశారు, మాఘమాసం పుత్రనాశ అని ఉంది ఆగమంలో, శైవాగమంలో, మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయ శాఖ రాసి పంపించారు. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. రాజునికి పుత్రుడంటే రాష్ట్రమే కదా,
ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు. సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు. అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు వేదాది సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను, లెటర్ రాశాను. అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు మా దగ్గరికి వస్తున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం, దూరమైనా పర్వాలేదు, మేము గవర్నమెంట్ దగ్గర బతికే పీఠం కాదు ఇది, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే, సంపాదించుకోవాలి దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నాతో చాలా అనుబంధం ఉంది. నేను ఏ రకంగా ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటానో ఆయనకు బాగా తెలుసు, బిఆర్ నాయుడికి తెలుసు, నరేంద్ర చౌదరికి తెలుసు, చాలామందికి తెలుసు. ఈ 5 ఏళ్లలో పీఠం ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అన్ని రకాలుగా. అందువల్ల ఇప్పుడు ఎప్పుడూ యుద్ధమే చేస్తుంది. ఈరోజు నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పోడుతున్నాను అనుకోవద్దు. ఎందువల్లంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పోడుతున్నాను అనుకోవద్దు. ఎందువల్లంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని, అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి చిలుకూరి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం మురళీమోహన్ గెలిపించడానికి సాయశక్తిలా ప్రయత్నం చేశాను. అప్పుడు గెలవాలని గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చా, చంద్రబాబు గెలవడం చాలా సంతోషం. అందువల్ల ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు, మేము స్వాములం పీఠాధిపతులం, ధర్మం కోసమే పోరాడతాం. కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు, అది గుర్తుంచుకోవాలి. ఎవరికి భయపడి కాదు, వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని, ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు, చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం, రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు, ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఆయన పరిపాలన కొనసాగాలి అని, కుటుంబం బాగుండాలి అని, పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి, ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టారు నారాయణ. అమ్మా ఇప్పుడు అదే, ఇప్పుడు ఈ రోజుల్లో ఎరుకు కంటే మరుపు ఎక్కువ. 2 రాష్ట్రాల నుంచి 7 గవర్నర్లు వచ్చారు ఒక వార్షికోత్సవంలో. హర్యానా గవర్నరు, పంజాబ్ గవర్నరు, తెలంగాణ గవర్నరు, ఇక్కడ గవర్నర్లు వచ్చారు, హర్యానా ముఖ్యమంత్రి వచ్చాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చాడు, ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. అలాగే కేంద్ర మంత్రులు వచ్చారు, ఎంతోమంది వచ్చారు. వైసీసీపీ మినిస్టర్లు ఎమ్మెల్యేలే రాలేదు. వచ్చినప్పుడల్లా నేను చెప్పాల్సింది ఎప్పుడు కూడా నెగిటివే చెప్తాను. ఎప్పుడు పాజిటివ్ పోగొట్టడం అనేది ఆ లాలస విశాఖ శారదాపీఠానికి లేదు. ఎవరిని ఆశించదు ఈ చెయ్యి, ఎవరిని ఆర్జించదు. ఎప్పుడు ఎలా ఉందో పీఠము భక్తులతోటే పెరిగింది తప్ప రాజకీయ నాయకులతో పెరిగిన పీఠం కాదు ఇది. ధర్మం కోసం నిలబడాలి అని, ఇది ఒక ఆధ్యాత్మిక పీఠం, నేను పీఠాధిపతిగా కూర్చున్నాను కాబట్టి ధర్మం కోసం చెప్పాలి, నాకు ధర్మం కాబట్టి చెబుతున్నాను. కానీ నేను మామూలు స్వామిగా ఉంటే ఇవన్నీ మాట్లాడేవాడిని కాదు. ప్రసాదించు.